బ్రతుకులు మీరు ఆశించిన విధంగా మారాలన్న ఉద్దేశంతోనైనా మా మనస్సులను రేపుతున్నారు తండ్రి. రేపబడుతున్న మా మనసులను బట్టైనా మేము ఇంకా మీకు కావలసినట్టుగా మారాలన్న విషయాన్ని మేము గ్రహించి మమ్మల్ని మేము మోసపరుచుకోక కన్న తండ్రి అయిన మీ ప్రేమకు తగినట్టుగా మార్పు చెందడానికి కృపచూపమని మీరు అందిస్తున్న ఈ సహాయాన్ని అందుకోగలుటకు మీ పిల్లలైన మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయమని కూడి వచ్చిన మీ పిల్లల విషయమై మీ చేతులకు అప్పగిస్తూ వాక్య విని విడిచిపెట్టేవారుగా కాక విన్న వాక్య ప్రకారం జీవించేవారుగా వారిని తయారు చేయమని చెబుతున్నా నేను వచ్చేవాడిని కనుక మీ శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించి మీ సహాయాన్ని నాకు దయచేసి మీ ఆత్మ సహాయంతో మీ మాటలను నాతో సహా అందరము నేర్చుకునే విధంగా మీ కృపను దయచేయమని ప్రాధాన్యపడుతూ వినయ మనస్కులుగా మేము ఎదుట తగ్గించుకునే ఉండటకు కృప చూపమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ ఉన్నారని దయచేసి కూర్చున్నాం. ప్రేమైన దేవుని మరలరా, 68వ లేఖన అధ్యయన సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరటిన వందనాలండి. ఈ సదస్సులో రెండవ పాఠంగా విశ్వాస వీరునివా లోకానుసారునివా అనే పాఠాన్ని మనం నేర్చుకుంటాం. విశ్వాసంలో వీరత్వం ఏంటి, లోకాన్ని అనుసరించే నీచపు తత్వం ఏంటి, ఇది అర్థం కావాలి. తల్లి గర్భం నుంచి పుడుతున్న ప్రతి మనిషి ఒక ఉద్దేశాన్ని బట్టి జన్మిస్తున్నాడు. ఆ ఉద్దేశం తల్లిదండ్రులకున్న ఇష్టాలను బిడ్డ నెరవేర్చడానికి కాదు, పరలోకమందున్న తండ్రి ఒక సంకల్పాన్ని బట్టి పుట్టిస్తున్నాడు, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి. కానీ లోకంలో ఇది ఎవరికి తెలియదు ప్రేమిన వాళ్ళగా, భూమి మీదకి వచ్చింది మొదలు పుట్టిన తమ బిడ్డ బ్రతుకు ఎలా ఉండాలో తల్లిదండ్రులు శాసిస్తూ ఉంటారు. ఏ స్కూల్లో చదువుకోవాలి, ఎంతవరకు చదువుకోవాలి, ఎలాంటి ఉద్యోగం పొందుకోవాలి, బ్రతుకులో ఎలా సెట్ అవ్వాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ కూడా నిర్ణయిస్తుంటారు. కానీ వీరి నిర్ణయాలలో కనబడందే దేవుని నిర్ణయం. దేవుని ఉద్దేశం మరలా ఉంటుంది, ఏమంటే బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవన విధానం వేరేగా ఉంటుంది. ఇంతేనా దేవుడు ఇలాంటి జీవితాన్ని మనం జీవించడానికి మనల్ని పుట్టించాడు అని మనసు పెట్టి ఆలోచించగలుగుతుంటే, ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనకు బాధ కలుగుతుంది. ఏమంటే ఎంత గొప్పగా బ్రతుకుతున్నా ఏదో కింత మనసు బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనల్ని పుట్టించింది దేవుడు అని తెలిసిన తర్వాత దేవునికి తగినట్టుగా మనం బ్రతుకుతున్నామా అనే ప్రశ్న చచ్చేదాకా ప్రతి మనిషిని వేధిస్తుంది. కాదనగలరా ఎవరైనా? లేదండి. అయితే ఎందుకైనా మనల్ని పుట్టిస్తున్నాడు అనగానే ఆయన మనలో ఏదో చూడాలనుకుంటున్నాడు. మనల్ని ఒక తన రూపంలో రూపించిన ఆయన ఆయనలానే చూడాలనుకుంటున్నాడు. ఆయన ఎలాంటి ధైర్యాన్ని, ఆయన ఎలాంటి పరిశుద్ధతను, ఆయన ఎలాంటి ఏమండి ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాడో మనలో కూడా అలాంటి లక్షణాలను చూడాలనుకుంటున్నాడు దేవుడు. అందుకేనండి కనిపించని దేవుడు మనిషికి కనిపించక తానున్నానన్న విషయాన్ని నిరూపించమంటున్నాడు మనిషిని. ఈ లక్షణం ఖచ్చితంగా మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ మాటలు మనకేం అర్థం కావు ప్రేమైన వాళ్ళరా. అర్థం కాకి మనమంతా అపార్థం చేసుకుని దేవుని దూరం అవుతున్నాం. ఇలాంటి తరుణంలో అలాంటి అర్థం కాని ఒక మాటకి రూపకల్పన చేస్తూ దానిని విశ్వాసం అన్నాడు. ఏమన్నాడండి? విశ్వాసము. ఏమంటే ఇక విశ్వాసులుగా ఉన్నవారు ఆయన ఏదైతే విశ్వసించమంటున్నాడో, ఏదైతే నమ్మమంటున్నాడో, అది నమ్మిన తర్వాత మనమంతా విశ్వాసులు అవుతున్నాం. విశ్వాసులైన వారి విషయంలో దేవుడు ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నాడో తెలుసండి. ఏమండి వీళ్ళని కాపాడే ఆ రక్షణ వలయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, ఆయనే కాపాడుకుంటున్నాడండి. భూమి మీద ప్రతి మనిషిని దేవుడు కాపాడుతున్న, ప్రత్యేకించి తన వారైన వారి మీద దృష్టి నిలుపుతున్నాడు ఆయన. ఇదే మాట కీర్తనకారుడు రాస్తూ ఈ విధంగా చెబుతున్నారండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం. కీర్తన గ్రంథము
31వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడిందండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. మొదటిగా మీరు దేవుని నమ్ముతుంటే మీరు ఏం చేయాలండి? ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఏం చేస్తారండి ఆయన? యెహోవా విశ్వాసులను కాపాడతాడు. విశ్వాసులోనికి రాక, విశ్వసించక, ఆయనను ప్రేమించక ఉన్నవారందరినీ గర్విష్ఠులు అంటున్నాడు ఆయన. ఈ గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చూసారండి, అంతేనండి తేడా. లోకంలో రెండే రెండు వర్గాలు. ఒకటి దేవుని తెలుసుకున్నవారు, రెండు తెలుసుకొనని వారు. తెలుసుకొనని వారంతా గర్విష్ఠులు, దేవునికి అసహ్యులు, ఆయన శిక్షకు పాత్రులు అవుతున్నారు. ఇక నమ్మిన వారంతా విశ్వాసులు. ఎవరండి ఆ విశ్వాసులు? ఎవరు కాపాడతారు? సాక్షాత్తు దేవుడే కాపాడతాడు. విశ్వాసి అని ఒక వ్యక్తిని ఎప్పుడు అనాలి? విశ్వాసం ఉన్నప్పుడు అనాలి. అంతేనండి. విశ్వాసాన్ని ఎవరిని అనాలి చెప్పండి? విశ్వాసం ఉన్న వ్యక్తిని అనాలి. వెరీ గుడ్. అసలు విశ్వాసం అంటే ఏంటి? మీరు విశ్వాసులేనా? అసలు ఈ పాఠం ఎందుకు పెట్టామంటేనండి, మనమంతా విశ్వాసం అని గొప్ప చెప్పుకోవడానికి కాదు, మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి. లేఖనాలు ఇద్దరు సదస్సు అనగానే ఏదో మనకు ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాను కదండి, మొట్టమొదటిగా సెట్ చేస్తూ ఉంటామండి అసలు మన జీవితం ఎలా ఉంది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని పరీక్షించుకుని ఇంకా మనకు అవసరమైనవి నేర్చుకుంటూ ఉంటాం. ముఖ్యంగా విశ్వాసం అంటే ఏంటి? మనందరం విశ్వాసులే కదండి, మీరంతా విశ్వాసులే కదా. విశ్వాస వీరుల ఇంకో మాట ఏంటండి? ఇప్పుడు విశ్వాసంలో లేకపోతే మిమ్మల్ని ఏమనాలి మరి? లోకానుసారులు. విశ్వాసంలో ఉన్నవారు ఖచ్చితంగా వీరులు. వీరుడు అనగానే కాపాడుకునేవాడు. దేన్ని? విశ్వాసాన్ని. విశ్వాసాన్ని కాపాడుకునేవాడు విశ్వాస వీరుడు. విశ్వాసాన్ని విడిచిపెట్టినవాడు లోకానుసారుడు. విశ్వాసిగా చెప్పుకుంటూ ఉంటాడు కానీ లోకాన్ని ప్రేమిస్తుంటాడు, లోక ప్రకారం బ్రతుకుతుంటాడు, లోకపు తలంపులతో నిండిపోతుంటాడు. చర్చలో కూర్చున్న, సభలకు హాజరైనా వీడు ఖచ్చితంగా విశ్వాస వీరుడు కాడు. విశ్వాస అనగానే విశ్వాస వీరుడై ఉండాలి. ఏమండి నేను విశ్వాసంలోకి వచ్చానండి? వచ్చారా? వచ్చారన్న మరుక్షణం నుంచి మీరు పోరాడాలి మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. కాపాడుకోకపోతే నిలవదా? ఖచ్చితంగా నిలవదు. ఎందుకంటే లోకము, దాని ఆశ ఎప్పటికప్పుడు క్రైస్తవుని పట్టి బంధించి లోకానుసరణగా మార్చేస్తే ప్రేమిన వరలరా. లోకాధికారి ఒకడు ఉన్నాడు, జాగ్రత్త, పడతాడు, బంధిస్తాడు. ఎవరు నువ్వు? నేను విశ్వాసిని రా, నీతోనే పనుంది నాకు. నువ్వు విశ్వాసిగానే చల్లమనేవు, కాకపోతే కాస్తంత లోకాన్ని అనుసరించి బ్రతుకు. బొత్తిగా జ్ఞానం లేనట్టుగా బ్రతుకుతున్నావండి. ట్రెండ్ మారుతుంది తెలుసా మీకు? ఏం మారుతుందండి? ట్రెండ్ మారుతుంది, మారుతున్న ఈ కాలంలో భక్తిలో కొత్త పుంతలు తొక్కాలి తెలుసా మీకు? మారాలి, మార్చాలి, మార్చాలి, మార్పు చెందాలి అంటుంటాడు. బాగుందండి. కానీ విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో పడిపోకూడదు. పడిపోయామంటే లోకానుసారిగా మిగిలిపోతాం మనం. ఏమండి ఈ విశ్వాస వీరులు ఎవరో లోకానుసారులు ఎవరో తెలియడం లేదా? కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అండి, తెలియడం లేదు. మిమ్మల్ని చెప్పమన్నా అనుకోండి, మీరు చెబుతారా? ఏమండి లోకానుసారులు అందరూ చేస్తాను సార్, లోకానుసారులు. నేనే తినగలక నేనే అయ్యి ఉంటాను అయితే. అంతేనా? ఎవరూ ఎత్తం మనం. విశ్వాస వీరులు చేతులు ఎత్తండి. చెయ్యెత్తకపోతే మీరే లోకానుసారులు. అంతే కదా, మరి బైబిల్ అయితే చెప్తుంది కదా. ఖచ్చితంగా అటు ఇటు కాకుండా ఉండిపోయినండి కొంపతీసి. అలాగైనా సరే మీరు లోకానుసారులు. ఖచ్చితంగా దేవుళ్ళ ఉన్నవారు విశ్వాసులై ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకునే వీరులై ఉండాలి. లేకపోతే వారు ఖచ్చితంగా లోకానుసారులే. క్రైస్తవ్యం నేటికి కోట్ల సంఖ్యలో పెరిగిపోతున్నా, పెరుగుతున్నది విశ్వాస వీరులు కాదండి, లోకానుసారులు. కాకపోతే చర్చిలు నింపుతున్నారు, సభలకు హాజరవుతున్నారు అంతే. కానీ లోకానుసారి ఎందరో ఎందరో ఉన్నారు ప్రేమైన వారలరా. అయితే మనలో ఎందరో ఉన్నారు ఇప్పుడు తెలుసుకుందాం. మనలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారో లేదో తెలిసిపోద్దండి ఇప్పుడు. ఎందుకంటే స్కానింగ్ చేస్తుంటాను బైబిల్, మరి
మనిషిని స్కానింగ్ చేసే మిషన్ కంటే గొప్పది ఇది కదండి. ఇప్పుడు విశ్వాస వీరుల మీరంతా ఆ విశ్వాస అయి ఉండాలి. మీరు విశ్వాసం మీకు ఎప్పుడు వస్తుంది? మీరు విశ్వాసకి ఎప్పుడు పిలవడాలి? విశ్వాసం మీలోనికి వస్తే మీరు విశ్వాసులు. నా ప్రశ్న ఏంటంటే అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగానేమి? ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చెప్తారు మీరు చూడండి. కొన్ని మీ దగ్గరకు వస్తాను నేను. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. విశ్వాసం అనేది ఏమంటే ఏదైతే నిరీక్షిస్తున్నామో దాని నిజస్వరూపం కనబడుతుందా? మీరు దేనికోసం నిరీక్షిస్తున్నారు? పరలోకం కనబడుతుందా? అది నిజస్వరూపమై ఉండాలి అది. ఏమండి, తర్వాత అదృశ్యమైనవి, పరలోకం అదృశ్యం, దేవుడు అదృశ్యం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు చూపించండి. విశ్వాసం అంటే రుజువు చూపించాలి. ఎలా చూపిస్తారు మీరు? ఎలా చూపించగలరు మీరు? చూపించలేం ప్రేమని వాళ్ళు. అలా చూపించలేకపోయినప్పుడు ఖచ్చితంగా మనం విశ్వాసుల జాబితాలోనికి రాము. ఏమండి, విశ్వాసానికి మరో పదం నమ్మకం, అంతే కదండి. విశ్వాసానికి మరో పదం నమ్మకం. అసలు మనిషిలో ఈ నమ్మకం అనేది ఎప్పుడు పుడుతుంది? మనిషిగా భూమి మీదకి వచ్చినప్పట్లో తన జీవితంలో నమ్మకం అనేది, దేవుని పట్ల నమ్మకం అనేది ఎప్పుడు పుడుతుంది మనిషిలో అని మనం ఆలోచించగలుగుతాం. మీలో ఎప్పుడు పుట్టింది చెప్పండి? మీలో ఎప్పుడు పుట్టింది? మీ బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ నమ్మకం కాదండి. కరెక్ట్గా చెప్పానండి, కరెక్ట్గా చెప్పిన వాళ్ళు చేయలేదండి. అసలు దేనికి అత్తరు మీరు? అదే విచిత్రం. నేను బాప్తిసం పొందిన తర్వాత నాకు నమ్మకం కలిగిందండి అనేవాళ్ళు ఉన్నారా? లేదా? ఇప్పుడు బాప్తిసం పొందడానికి ముందే నమ్మకం కలిగిందని వాళ్ళు ఉన్నారా? అది లేదా? అడ్డం గుప్పేస్తున్నారు చాలా. ఏమండి, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం అంతే. విశ్వాసేనా? విశ్వాసి. విశ్వాసం అంటే మాకు తెలీదు. ప్రియమైన వాళ్ళ ఒక్కటి ఆలోచించండి, ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కదండి. చూడండి, మన అవివేకము, అజ్ఞానం ఎలా తేటతల్లమవుతుందో. ఎప్పుడు పుడుతుంది మనలో? ఎప్పుడు పుడుతుంది? అసలు భక్తిలోనికి ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడు అని ఆలోచించగలిగితే ఏమండి, ముందు దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుని తెలుసుకోవడం కాదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు అంటే నమ్మకం ఉన్నవాడు దేవుళ్ళకి వస్తున్నాడు. కావాలంటే చూసుకోండి, కరెక్టనే నేను చెప్పింది. దేవుని నమ్మిన వాడు దేవుళ్ళకి వస్తున్నాడు, నమ్మకమైన మనసు కలిగిన వాడు దేవుళ్ళకి వస్తున్నాడు. ఒక విధేయత, ఒక భక్తిభావం మనసులో చోటు చేసుకున్నవాడు మాత్రమే దేవుని దగ్గరకు వస్తున్నాడు. అలా లేనివాడు దేవుని చెంతకు రాలేకపోతున్నాడు. మీరు వచ్చిన తర్వాత విశ్వాసులయ్యారు, కానీ మీ విశ్వాసానికి మూలం మీరు లోకంలో ఉన్నప్పుడే మీ మనసు చెబుతుంది. ఎందుకు తెలుసండి? అబ్రహాం గారిని కూడా దేవుడు పిలిచాడు, పిలిచాడు కదండి. ఎందుకు పిలిచాడు? బాగా విశ్వాసే కదండి అందుక. అబ్రహాము లోకంలో ఉండగానే అబ్రహాములో ఒక మంచి క్వాలిఫికేషన్ చూసాడండి దేవుడు. అదేంటో తెలుసండి? చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం. భక్తుడైన నెహెమ్యా గారు తన గ్రంథంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏం చెప్తున్నారో తెలుసండి? అబ్రహాం విషయం మాట్లాడుతున్నారండి భక్తులు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. దేవా, యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని నువ్వు వెరిగా ఉందో. ఏముందండి, అతడికి అప్పటికే ఉంది దేవుడు అంటే తెలియకముందు ఏముంది అబ్రహాంకి? నమ్మకమైన మనస్సు. అది ఉన్నవాడిని దేవుడు విడిచిపెట్టడు. అది ఉన్నవాడిని దేవుడు విడిచిపెట్టడు ప్రియమైన వరలరా. అంటే ముందుగానే కనిపిస్తున్న ఈ ప్రకృతిని బట్టి, తన బ్రతుకును బట్టి, తన అవయవ నిర్మాణాన్ని బట్టి ఊపిరి తీసుకుంటుంటే
తను జీవిస్తున్న దాన్ని బట్టి వీటన్నిటిని ఆలోచిస్తూ నన్ను బ్రతికిస్తున్నది ఎవరో అంటూ మనసులో ఎప్పుడైతే ఒక నమ్మిక ప్రారంభమవుతుందో మనిషికి, ఆ మనిషిని దేవుడు విడిచిపెట్టడు, సరైన మార్గంలో నడిపిస్తుంటాడు. ఈరోజు మీరు నేను వచ్చామంటే ఏదో మనం దేవుళ్ళకి వచ్చిన తర్వాత గొప్పవరం అయిపోయి అనుకుంటున్నామేమండి, కాదండి. లోకంలో ఉండగానే ఇలాంటి ప్రశ్నలతో మనం ఉన్నాం. పైగా మీ అందరి గురించి మాట్లాడట్లేదండి నేను, ఎందుకంటే మనలో కూడా కొంతమంది విశ్వాసాలను చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏంటండి విశ్వాసం అంటే? చర్చిలో ఈరోజు సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటారు, విశ్వాసం కాపాడిందని మమ్మల్ని. ఒక సీనియర్ విశ్వాసి ముసలావిడికి యాక్సిడెంట్ అయిపోయిందండి అండి, యాక్సిడెంట్ అయిపోయింది ఆటోకు ఉద్దేశించిన పాపం. తపక్క మన సౌండ్ వచ్చింది, అంటే ఏమై ఉంటుంది, ఏదో ఎముక ఇరిగిపోయింది. కానీ ఆవిడ విశ్వాసం కదండి, బలంగా నమ్మింది. ఏమని, నీ ఎముకల్లో ఒక ఎముక కూడా విరగదు. పాస్టర్ గారు వచ్చారు, అమ్మ హాస్పిటల్లో ఉంది, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యగారు నేను నమ్ముతున్నానండి. ఏమి నమ్ముతున్నావమ్మా? నా కోసం ఒక వాగ్దానం బైబిల్లో ఉంది, ఏమని, నీ ఎముకల్లో ఒక ఎముక కూడా విరగదని ఉందండి అయ్యగారు, ప్రార్థన చేయండి. ఆయన కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా మీ బిడ్డకు ఒక ఎముక కూడా విరిగిపోదని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం. బాగుందండి. కాబట్టి వెంటనే రిపోర్ట్ వచ్చింది, స్కానింగ్ తీశారు. నిజంగానే ఏ ఎముక ఎరగలేదు, కానీ సౌండ్ ఇరిగినట్టే వచ్చింది. చూసారా, మర్నాడు జాగ్రత్తగా కోలుకున్న తర్వాత చర్చికి వెళ్ళి సాక్ష్యం ఏమని, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఎప్పుడు? ఇవిడికి యాక్సిడెంట్ ఎముకేం ఎరగనప్పుడు. ఇరిగిపోతే మరి బైబిల్లో కొట్టేసుకోవాలి మాట ఇక, అంతేనా? చూడండి, వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు, విశ్వాసులు. బైబిల్లో భక్తుల గురించి రాయబడిన, యేసుక్రీస్తు గురించి రాయబడిందండి, ఎముకలు ఒక ఎముకు కూడా విరిగిపోదండి. ఇప్పుడు ఎవరు ఈవిడ పెట్టేసుకుందనమాట, ఇలా తనకు ఆపాదించుకుంటూ ఉంటారు. అబ్రహాం గారు అనుకోండి, తన్నే అనుకుంటూ ఉంటాడు ఈ వాక్యం చదివేటప్పుడు. ఇస్క్రియేత్ యోధ తన్నను కూడా ఎప్పుడు, ఎందుకంటే భక్తిపరుడు కదా. మరి చూసారా, ఈరోజు విశ్వాసాలు ఎలా ఉన్నాయి ప్రియమైన వారలారా? ఏమంటే ఏదో అది కలుగుతుంది, ఇది జరుగుతుంది, నమ్ముతున్నానండి అంటాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా అన్నాడు కదండి, మీకు చూపు కలుగుతుందో నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా సభల్లో చూడండి, నమ్ముతున్నావా అంటాడు పాస్టర్ గారు మైక్ ఇచ్చి. ఏమి నమ్మాలి, ఏమి నమ్మాలి? నాకేదో జరుగుతుందని నమ్మాలి, పెద్దని నమ్మకం, అది విశ్వాసం. ఏమంటే ఈరోజు 190 మంది క్రైస్తవులు ఫాలో అవుతుంది, అదే విశ్వాసం. మీలో కూడా ఒక్కొక్కరికి మైక్ ఇంటర్వ్యూ చేశామనుకోండి, మీరు ఎలా వచ్చారండి యేసుక్రీస్తులో? కానీ మా పక్కింటి ఆవిడ చచ్చిపోద్ది అనుకున్నాడు, చచ్చిపోలేదు, అదే సాక్షి, మేము వచ్చామంటారు అంతే. లేదా చిన్నప్పుడు మాకేదో వచ్చేసిందండి, అందరూ పోతామన్నారండి, పోలేదండి, అప్పుడు పోరలేండి, ఎందుకంటే పోయేది ముందుంది కదా. మరి ఇది విశ్వాసం. ఇలాంటివన్నీ ఉంటాయి ప్రియమైన వారలారా, కానీ విశ్వాసం అనేది అది కానే కాదు. విశ్వాసం అనే దాని గురించి చెబుతున్నాడు భక్తుడు పౌలు గారు, ఏమని, అదృశ్యమైనవి ఉన్న ఉన్నట్టుకు రుజువు. ఎవరు విశ్వాసం అంటే అంటే చెప్పండి మరలా, మీరు అదృశ్యమైనవి ఉన్న ఉన్నట్టుకు మీరు చెప్పేయండి. ఇప్పుడు మీరు విశ్వాసంలో కాదు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువు చేయాలి. మీరు నిరూపించండి, మీరు విశ్వాసులే కదా, మీరు అది చెప్తారు మళ్ళీ నాకేమని, విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవన్నీ ఉన్నవి ఉన్నవి. నేను అదే చెప్తున్నాను, అందరూ అదే చెప్పుకుంటున్నాం, క్రైస్తవ్యం అంతా ఇదే చెప్పుకుంటున్నారు. విచిత్రం, ఏమని, విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి, దానికి రుజువు. ఏంట రుజువు, ఏంటి రుజువేంటి? మరి ఆ రుజువు మనకు తెలియదు. ఉన్న విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి నిజస్వరూపం. అబ్బా, అదృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నవి, ఇలాగే బ్రతికేస్తున్నామండి, తెలుసండి. కానీ దేవుడు అంటున్నాడు దానికి రుజువు అంటున్నాడు. విశ్వాసం అంటే దేనికి రుజువు? నువ్వు నిరీక్షించేది దానికి నిజస్వరూపమైన ఒక రుజువు ఉంది. అదృశ్యమై కనబడనే ఉన్నాయి, కనబడనే ఉందని నువ్వు నమ్ముతున్నానన్న ఒక దానికి రుజువు ఉంది. ఆ రుజువు ఎరిగిన వాడు మాత్రమే విశ్వాసి, రుజువు లేనివాడు విశ్వాసి కాడు. అప్పుడప్పుడు చూడండి, ఏదైనా మాట్లాడితే నిరూపించంటాం మనం, నిరూపించు. అప్పుడు ఏం చేయాలి, రుజువు చూపించాలి, నిరూపించగలగాలి, లేకపోతే చల్లదది. చూసారా,
విశ్వాసం అనేది అదే అర్థం. అయితే విశ్వాసం అనేది ముఖ్యంగా ముఖ్యంగా దేవుని యందు ఏమండి నమ్మకత్వం అనేది మనలో ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు పుడుతుంది అనగానే పరిపూర్ణమైన విశ్వాస స్థితిలోనికి మనల్ని నడిపించడానికి దేవుడు మనల్ని ఎప్పుడు మన మనసులో ఈ నమ్మకత్వాన్ని తన యందు నమ్మకత్వాన్ని పెడుతున్నాడు తెలుసండి. దేవుడు కనిపించడు, అయినా సరే కనిపించక ఉన్న దేవుడు ఉన్నాడని మనకు ఆలోచన కలిగింది ఎప్పుడో తెలుసండి. మీరు ఎప్పుడెప్పుడంటే ఎప్పుడో చెబుతారు, ఎప్పుడో తెలుసండి. ఒక మాట ఉందండి బైబిల్లో, వండర్ఫుల్ అండి, అంటే ప్రతి మనిషికి నమ్మకం కలుగుతుందా, కలుగుతుందండి. కానీ దాని విషయంలో తన బ్రతుకులో దాన్ని వృద్ధి చేసుకోరు ఎవరు. ఆ నమ్మకం లేదా మనిషి భూమి మీద బ్రతకడు ప్రియమైన వరలరా. ప్రతి మనిషికి నమ్మకం కలుగుతుంది ఎప్పుడో తెలుసండి. చూడండి కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉందండి. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా, ఎప్పుడు అమ్మ ఒడిలో స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి దేవా. ఎప్పుడు కలిగింది, చిన్నపిల్లలు ఉన్నారా, ఒడిలో కూర్చొని అమ్మ బాలు తాగుతున్నారా, ఆ బిడ్డ మదిలో ఉన్నది ఏంటో తెలుసండి, దేవుడు అనే నమ్మకం. అప్పుడు ప్రారంభమైంది ప్రియమైన వరలరా దేవుడు అనే భావన మనిషిలో. 10వ వచనం, గర్భవాసిని అనేది మొదలుకుని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడవు నీవే. హే కానీ మాటలు లేని స్థితి అది, ఇంకా రావండప్పటికీ అప్పటి నుంచి ఉన్న ఈ భావం కొద్ది కాలానికి పోతుందండి అది. ఎందుకని లోకానుసారులుగా మారిపోతుంటారు. ఏమండి ఇప్పుడు లోకంలో ఎప్పుడైతే బ్రతకడానికి అలవాటు పడ్డాడు మనిషి, ఈ భావం ఉన్నా ఎంతవరకు తీసుకెళ్తా తెలుసండి. ఏదో నామకార్థపు భక్తి, ఒక హైందవుల నామకార్థపు భక్తి, ఇస్లాం వారా నామకార్థపు భక్తి, క్రైస్తవుల నామకార్థపు భక్తి, చిన్ననాడు మదిలో కలిగిన ఈ భావన, ఈ భావన లోకంలో కొద్ది కాలానికే ఏమండి తొలగిపోతుంటుందండి, అక్కడ తాగిపోతుంటుంది. వృద్ధి కావలసిన ఈ విశ్వాసం ఇక వృద్ధి కాదు ప్రేమిన వరలరా. సరైన రీతిలో మనిషి నడవడు నడవడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసండి, అమ్మ ఒడిలో చిన్ననాడే స్తన్యపానం చేస్తుండగానే పుట్టిన ఈ విశ్వాసము మనిషి గిట్టి మట్టిలోనికి పోయేంత వరకు నిలుపుకోవాలనుకుంటున్నాడు దేవుడు, నిలుపుకోవాలనుకుంటున్నాడు అండి, కాపాడుకోవాలనుకుంటున్నాడు. ఈ కాపాడుకోవడం ఏమంటారు తెలుసండి, ఇదే వీరత్వం, వీరత్వం అంటది. మరి మరి భక్తి ఏంటండి, మరి క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత విశ్వాసం కాదండి, దానికి రుజువిది. మీ చిన్ననాడు మదిలో దేవుడు కలిగించిన ఈ భావన మీరు పెద్ద అయ్యేసరికి ఒక మార్గంలోనికి తీసుకెళ్తుంటుంది. ఇప్పుడు ఈ మార్గం మీ మదిలో ఉన్న ఈ మాట సెట్ అవుతుండాలి భావన. ఇప్పుడు మీరు సరైన రీతికి వెళుతుంటే దేవునికి దగ్గర అవుతుంటారు, మీ విశ్వాసంలో మరింత ఎదుగుతుంటారు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు మీరు రుజువు చూపగలుగుతారు, మీరు రుజువు చూడగలుగుతారు. రుజువు చూడగలిగిన మీరు రుజువు చూపగలిగినప్పుడు మాత్రమే విశ్వాస వీరులవుతారు, మీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతారు. లేకపోతే మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోలేరు. ప్రతి ఒక్కరు కూడా లోకానుసారులుగానే మిగిలిపోతారు ప్రేమిన వాళ్ళరా, మిగిలిపోతారు. వెరీ గుడ్. అయితే విశ్వాసం అనేది ఒకనాడు అమ్మఒడిలో ఆకలి తీర్చుకుంటున్నప్పుడే కలిగితే నమ్మకం అనేది, ఇది వృద్ధి ఎలా అవుతుంది అని మనం చూడగలిగితే ప్రేమిన వాళ్ళరా, ఏమంటే ఊహ తెలిసినప్పుడు ఖచ్చితంగా మరలా ఈ విశ్వాసం వృద్ధి అవ్వడానికి, ఈ విశ్వాసం పెంపొందడానికి, పటిష్టం చేయడానికి కొన్ని మాటలు అవసరం అంటున్నాడు దేవుడు. మీ మనసు బాగుంది, దేవుడు అనే భావంతో బ్రతుకుతున్నారా, చిన్ననాడు మీ మొదలు పెట్టాడు కదా దేవుడు. బ్రతుకుతుంటే దేవుడు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంటాడు. ఆ సరైన మార్గమే యేసుక్రీస్తు చెంతకు రావడం. ఇప్పుడు విశ్వాసం అనేది మనిషికి ఎలా దృఢమవుతుంది, ఎలా పటిష్టమవుతుంది, ఎలా కలుగుతుంది అని మనం చూడగలిగితే దీని గురించి మరలా పౌలు గారు చెబుతూ రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటున్నారండి. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం,
కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఎలా కలుగుతుందండి ఇది? వినుట వలన కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును. మీరు విన్నారు కదా, కలిగిందా? కలుగునంటున్నాడు ఆయన. ఆ వినుట దేని గురించి వినాలి? దేని గురించి అండి? క్రీస్తును గూర్చిన మాట. ఎందుకు? క్రీస్తును గూర్చిన మాట వింటే తప్ప విశ్వాసం అనేది ఇప్పుడు మనిషికి కలగదు. అంటే ప్రతి మనిషి విశ్వాసులకు రావాలనుకుంటున్నాడు. ప్రతి మనిషి విశ్వాస ధీరునిగా బ్రతకాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే పుట్టిస్తున్నాడు. నువ్వు లోకానుసారిగా బ్రతుకుతావంటే నేను ఎందుకు పుట్టించాలి? పుట్టించడాయన చిన్ననాడే మన మనసులో పెట్టిన ఈ భావాన్ని మనం వృద్ధి చేసుకుంటూ పరిపూర్ణమైన స్థితిలోనికి రావాలని కోరుకుంటున్న దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు, యేసుక్రీస్తు మాట వలన మీ విశ్వాసం వృద్ధి అవుతుంది, స్థిరత్వంలోనికి వస్తుంది అంటున్నాడు. మరి ఆ మాటలు ఎన్నో వినేశాం మనం, ఎన్నో వినేశాం. మరి విశ్వాసం అనేది మనలో ఉందా? ఇప్పుడు వచ్చింది కదండి, మొత్తానికి వచ్చిందో రాలేదండి? వచ్చింది. మరలా నా ప్రశ్న, అయితే విశ్వాసం అంటే ఏంటి? దాన్ని ఎలా మీరు చూపించగలరు? మీరు విశ్వాసులా కాదా? మీరు రుజువు చూపలేకపోతే లోకానుసారులు అయిపోతారు అంతే కదా. ఏంట రుజువు అంటే ఎవరి మాటలు అయితే వింటే విశ్వాసం కలుగుతుందని దేవుడు చెబుతున్నాడు ఆయనే రుజువు. ఏమంటే ఆయన రుజువు ఎలాగయ్యాడు? అసలు దేనికి రుజువు? అదృశ్యమని ఉన్నామని చెప్పడానికి రుజువు కావాలి అంతే కదండి. మీరు ఏదైతే నిరీక్షిస్తున్నారో అది ఆ ఉంది. దాని నిజస్వరూపం యేసుక్రీస్తే నిజస్వరూపం, యేసుక్రీస్తే రుజువు. ఎందుకని? జాగ్రత్తగా వినండి. ఎందుకో తెలుసండి, ఐఎస్ఐ మార్కులు అంటాడు ఆయన. తెలుసండి, పరలోకం ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడంటాం విశ్వాసం. దానికి రుజువేంటి? దానికి రుజువేంటంటే కనబడని పరలోకం కళ్ళ ముందు కనబడితే అదే రుజువు. కనబడని పరలోకం, కనబడని దేవుడు కళ్ళ ముందుకు వస్తే అదే రుజువు అంతేనా? అవునండి. కనబడని పరలోకం ఉందని యేసుక్రీస్తుని చూస్తుంటే తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన బ్రతుకు, ఆయన విధానం దేని గురించి? ఇంటిని విడిచిపెట్టేశాడు, ఆయన వారిని విడిచిపెట్టేశాడు. దేనికి? ఏదో ఉందంటున్నాడు, ఆ లోకాన్ని పొందాలంటున్నాడు, నేను అక్కడి నుంచే వచ్చానంటున్నాడు, తిరిగి అక్కడికే వెళ్ళాలంటున్నాడు. పరలోకం ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తుని చూస్తే తెలిసిపోద్దండి. అంతేకాదు, కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటాం కదండి. ఏమంటే వీడు వచ్చే వెంటనే ఇంకా మనకి అవసరం లేదు, సరిపోద్దండి. ఆ విషయం అండి, వీడు ఉన్నాడు కదండి, వీడు చూసుకుంటాడు. వీడిని చూస్తే మనకి ఇంక ఎటువంటి బెంగా ఉండదండి. అబ్బా, డబ్బులు బాగా సాయం చేసేవాడు ఉండడం, మన పక్కన ఉండడం అనుకోండి, ఏటీఎం మిషన్ మన దగ్గర ఉన్నట్టే, దేనికి బెంగా? అలాగే యేసుక్రీస్తుని చూస్తుంటే పరలోకం తెలుస్తుంది. పరలోకం నిజస్వరూపం నడయాడుతుంది. ప్రేమైన వాళ్ళరా, దేనికోసం బ్రతికాడండి ఆయన? దేనికోసం బ్రతికాడు? ఏమంటే యేసుక్రీస్తు మాటలు వింటే విశ్వాసం ఎలా వస్తుందండి అనుకుంటున్నాం కదండి. డాక్టర్ కోర్స్ ఉంటుందండి, ఉంటుంది కదండి. ఏమంటే డాక్టర్ కోర్స్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు పిల్లలకి డాక్టర్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేయాలో నేర్పుతుంటారు. అవి నేర్చుకుంటా మాటల్ని వింటున్నప్పుడు వీళ్ళు ఏమైపోతుంటారు? కొంతకాలానికి ఏమైపోతారండి? డాక్టర్ యేసుక్రీస్తు మాట వింటూ ఉంటే మీరేమైపోతారు? ఆయననే మారిపోతారు. ఆయన దేనికోసం ఉన్నాడు ఈ భూమి మీద? ఆయన దేనికోసం వచ్చాడు ఈ భూమి మీదకి? కనబడని మనిషికి అర్థం కానీ పరలోకం ఉందని చెప్పడానికి వచ్చాడు ఆయన, అంతేనండి. ఆయన మాట వింటే మీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం అంటే ఆవిడ రుజువు చూపించినాడు. అంటే మీరేం చూపించాలి ఇప్పుడు? రుజువు. ఒకనాడు యేసుక్రీస్తుని చూస్తే పరలోకం ముందని అర్థమైంది సమాజానికి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే, నన్ను చూస్తే ఇది రుజువు. మనల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మంచి బట్టలు వేసుకున్నాడు అనిపిస్తుందండి, బంగారం బాగా పెట్టుకున్నాడు అనిపిస్తుందండి, ఇల్లు ఏం కట్టాడు అనిపిస్తుందండి, ఏం బండి మెయింటైన్ చేస్తాడు అనిపిస్తుందండి. ఇవన్నీ ఏంటి? లోకానుసారం. ఎవడు ఒక్కరైనా మనం చూసి పరలోకం ఉందనిపిస్తుంది అన్నారండి లోకంలో? ఒక్కరు కూడా అనరు. మనమేమంటాం? విశ్వాసులం అండి మనం. యేసుక్రీస్తుని చూస్తే ఎవరన్నా ఏమనగలరు? ఆయన మాట్లాడితే పరలోకం అంటాడు, ఆయన మాట్లాడితే ఆత్మ అంటాడు, ఆయన మాట్లాడితే దేవుడు అంటాడు. ఇక ఆయన మాట ఆయన వస్తే చాలండి, ఇంకేమున్నట్టు ఇక్కడ? ఈ వేరే సబ్జెక్ట్ ఏమంటారు? పరలోకం అంతే. దేవుడు రుజువు ఈయన, మనం
మనలో కూడా అదే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమల వలనరా. కనిపించని ఆ లోకానికి రుజువు కావాలి, కనిపించని దేవుడు ఉన్నాడని చెప్పడానికి రుజువు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు మనల్ని మనల్ని. అందుకే యేసుక్రీస్తును ఏమండి మన ముందు ప్రత్యక్షపరిచాడు, మనకు ముందే వచ్చాడు ఈ లోకానికి. ఆయన చూస్తుంటే పరలోకం ఉందని తెలుస్తుంది, ఆయన చూస్తుంటే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది, అదే రుజువు. అలా మనల్ని చూసి ఎవరైనా పరలోకం ఉందని దేవుడు ఉన్నాడని ఇది నిజమని అనగలిగితే మనం కూడా విశ్వాసం. ఎందుకంటే రుజువు చూపించాం కదా, మరి మనం ఏం చూపించాం, మనం విశ్వాసం. అలా ఎవరైనా అనుకోలేకపోతున్నారు అనుకోండి, ఆ మాట అనకనబడి దేవుడు నమ్మాడని చెబుతుంటేనే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే వాడి మాట, వాడి బ్రతుకు, వాడి విధానం, అబ్బా ఇప్పుడు ఎవరు వీళ్ళు విశ్వాసులు కారు ప్రేమైన వాళ్ళ. ఖచ్చితంగా లోకానుసారులుగా మిగిలిపోతారు. విశ్వాసి అంటే అర్థమేంటో తెలుసండి, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నమ్మకత్వానికి మారు పేరు ఆయన. వాడు యేసుక్రీస్తు గురించి కూడా ప్రవచనంలో చెబుతూ ఆయన మొట్టమొదటి విశ్వాస ఆయన ఎవరికి, దేవునికి సాక్షి. మరి మనం కూడా అలాగే ఉండాలండి. అయితే విశ్వాసిగా బ్రతకాలి అంటే, విశ్వాస వీరునిగా ఉండాలంటే ముఖ్యంగా మనం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తులా ఉండాలి. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు, యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అంటేనండి లోకాన్ని ద్వేషించేవాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి ఆయన, లోకాన్ని ద్వేషించేవాడిగా ఉన్నాడు. లోకం తనలో లేదు కానీ ఆయన లోకంలో ఉన్నాడు. లోకంలో ఆయన ఎందుకున్నాడు, లోకమంతటికి రుజువు చూపుతున్నాడు. లోకం తనలో లేదు, లోకాన్ని తనలోనికి రానివ్వట్లేదు. కానీ నేడు క్రైస్తవులు అంటే క్రీస్తుకు ప్రతిరూపాలుగా చలామణి అవుతున్న వారిలో లోకం కనబడుతుంది. మరి విశ్వాసులు ఎలా అవుతారు, అవరో ప్రేమిన వారు. ఏమండి ఈ విషయం చెప్పడానికి మహానుభావుడైన పౌలు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు తెలుసండి, ఆశ్చర్యమండి నిజంగానే. ఎప్పుడు ఆలోచించి ఉండమండి, అలా చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఏమండి చాలామందికి మాటలు అర్థం కావు ప్రేమిన వాళ్ళ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపంలో అదృశ్యమైన ఉన్నది రుజువునై ఉన్నది దానిని బట్టి అంటున్నాడు అక్కడ. మరలా దేనిని బట్టి, ఆ రుజువును బట్టి, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. విశ్వాసి అంటే దానిని బట్టి సాక్ష్యం పొందినవాడు అవుతాడు. పెద్దలు సాక్ష్యం పొందిరి ప్రపంచంలో దేవుని వాక్యముల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములు చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అసలు మొట్టమొదటి మూలానికి మీ పుట్టుక, మీరు బ్రతకడానికి ఆధారమైన ఈ భూమి, ఈ ప్రకృతి, ఈ విశ్వం అంతటికీ మూలం ఒక మాట, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అంటున్నాడు. మరల దృశ్యమైనవి కనబడు పదార్థాలతో లేదు, కనబడని పదార్థాలతో నిర్మితమైంది. అంటే లేనిది ఉంది, లేనిది ఉంది, లేనిది ఉందని బ్రతుకున్న ప్రతి ఒక్కరు నమ్మాలన్నదే దేవుని చిత్తం. ఇక్కడ పరలోకం ఉందా లేదా డిస్కషన్ వద్దు, ముందు నువ్వు ఉన్న భూమి కూడా ఒకప్పుడు లేనిదే. ఇది ఉందా నువ్వు నమ్ముతున్నావా, అయితే పరలోకం ఉందని నమ్మాలి. దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానం వద్దు, నువ్వు బ్రతుకున్నావు అంటే నిన్ను కలిగించిన దేవుడు ఉన్నాడు. అయితే ఆయన కోరుకుంటుంది ఏంటంటే నువ్వు ఆయనలో ఉండాలి. మనమేం చేస్తాం, దేవుడేమో మనకు పరీక్ష పెడుతుంటాడు, ఎందుకని అసలు నాకు పనికి వస్తాడా పనికిరాడా, వీడినేమో ఎంతో కష్టపడి పుట్టించాను, నాలో ఎదుగుతాడా ఎదగడా, ఆయన పరీక్ష పెడతాడు మనకి. మనమేం చేస్తాం, దేవునికి పరీక్ష పెడతాం. నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఏమైపోయావు, ఎవరు దేవుడు. మనిషి పరీక్ష పెడుతుంటాడు, ఇది నిజమా ఇది నిజమా ఏది నిజం. దేవుడేం కోరుకుంటున్నాడు, దేవుడేం కోరుకుంటున్నాడు, మనిషి ఎలా జీవిస్తున్నాడు. అజ్ఞానంగా కనపట్టలేదండి లోకంలో ఉన్నవాళ్ళంతా, లోకానుసారులు. దేవుడు కోరుకున్నట్టుగా లేరు ప్రేమైన వాళ్ళ వీళ్ళెవరు. చూడండి విశ్వాసం అంటే ఏంటో చెబుతున్నాడు, విశ్వాసం అంటే ఎలా ఉంటుందో చెబుతున్నాడండి. యేసుక్రీస్తులో ఉన్న సర్వ సుగుణాలు ఈ విశ్వాసులు అప్పటికే, విశ్వాసం అన్నది తేటతల్లం అవ్వక మునిపే పూర్తిగా భక్తుల జీవితాల్లో కనబడుతున్నాయి ప్రేమైన వాళ్ళు. ఆశ్చర్యం, ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడు,
హేబెలు మొదలుకుని విశ్వాసులైన వారి జీవితాలను గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడో తెలుసండి. మనలో చూడాలనుకుంటున్నాడు ప్రేమైన వరలరా. ఊరికినే రాశాడా ఏమంటే దేవుడు నేను ఉన్నానని నమ్మండని రుజువులు ఏమని చూపిస్తున్నాడా? ఆ రుజువు తన్ను తాను తెలియజేసుకోవడానికి చూపించేది కాదు, నిన్ను చూపించమనేది, నన్ను చూపించమనేది రుజువు లోకానికి. చూడండి, విశ్వాసమును బట్టి. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అంటే అదృశ్యమైన వాడు ఉన్నాడు అని నమ్మిన వారిని బట్టి అతని జీవితంలో చెబుతున్నాడు ఇప్పుడు. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అంటే అర్పణ తెచ్చేటప్పుడు కూడా దేన్ని ఉపయోగించాడు అన్నమాట? ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడన్న భావనతో బ్రతుకుతున్నారు భక్తులు. ప్రేమైన వరలరా, అన్నిచ్చాడు కానీ దేవుడు ఉన్న దేవునికి అంతేనా? అలాగేనా? లేదు లేదు, విశ్వాసాన్ని బట్టి, ఆయన ఉన్నాడన్న నమ్మకాన్ని బట్టి ఏమంటే అర్పణ తీస్తున్నాడు హేబెలు. అందును బట్టి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇస్తున్నాడట. దేనికి? నేను ఉన్నానని తెచ్చావు నువ్వు అర్పణ, నేను ఉన్నానని నమ్మి తెచ్చావు నువ్వు అర్పణ. కయ్యను కయ్యను అలా అనుకోలేదు. ఏమండి, దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నామండి, కానీ అది రుజువులతో చూపించమంటున్నాడు దేవుడు. రుజువు చూపిస్తున్నాడు హేబెలు. ఇప్పుడు ఏమని నా అర్పణ చూడండి, ఏ ఎందుకని? దేవుడు ఉన్నాడు రుజువిది, దేవుడు ఉన్నాడు రుజువిది. కయ్యనికి అర్థం కాలేదు, హేబెలకు అర్థమైంది. అంటే అర్పణ ద్వారా హేబెలు ఏం చెబుతున్నాడు ఇప్పటి వరకు మనకి? దేవుడున్నాడు, నా దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు ఆయన రుజువు. ఏమంటే అందును బట్టి ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడట. అతడు ఆ విశ్వాసం నోటి నీతిమంతుడిని సాక్ష్యం పొందాడు. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఆ మాట మరల దేవునికే వినబడాలి, ఎందుకంటే విశ్వాసి కదా. మరి విశ్వాసులను కాపాడుకుంటున్నాడు కదా దేవుడు. మరి భూమి మీద మనిషి లేకపోయినా విశ్వాసిగా ఉన్నాడు గనక దేవుని సంరక్షణలో ఆయన కాపాడుకుంటున్నాడు. ప్రేమను ముందు మాట అదే చదివా మనం కీర్తన గ్రంథంలో. అవునండి, ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి మరలా సెకండ్ పర్సన్, హానోకు మరణము చూడకుండా కొనుక్కోబడెను. దేనిని బట్టి? విశ్వాసం అంటున్నాడు మరలా. అంటే దేవుడు ఉన్నాడు, నమ్మకాన్ని చూపిస్తున్నారండి భక్తులంతా, నమ్మకాన్ని. ఆదికాండం 5:4 ఈ మాట రాయబడుతుంది. ప్రేమైన వాళ్ళ ఏమండి ఇలా చదువుతున్న లేఖనాలను కూడా పరిశీలిస్తుందామండి కొంచెం త్వరగా. హానోకు దినంలోనియు 365 తర్వాత 24 హానోకు దేవునితో నడిచిన తరువాత ఏం చేశాడండి? నడిచాడట. నడ్డం అంటే చేయి చేయబట్టుకుని నడిచాడా? లేదు, ఆయన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. కనబడని నేను ఉన్నానయ్యా హానోకు. అవును నీవు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావని నేను బ్రతుకుతున్నాను, నీవు ఉన్నావని నేను బ్రతుకుతున్నాను. నేను ఉన్నానని బ్రతుకుతున్నావు అంటే నువ్వు నాతో నడుస్తున్నావు. దేవుడు ఉన్నాడని బ్రతుకుతున్నాడు అండి హానోకు. అంటే దేవునితో నడుస్తున్నాడు అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడు. చూసారండి, ఏమండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. ఎందుకని? హానోకు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. మరి మనమున్నామా? ఉండాలంటే మనకేముండాలి? విశ్వాసం అంటే అర్థం ఏంటి? రుజువు చూపించగలగాలి. మన బ్రతుకుల్లో దేవుడు ఉన్నాడని చెప్పటమే తప్ప ఉన్నాడని ఏనాడని చూపించగలమేమో మనం. మన విశ్వాసుల వీరులు ఎలా అయిపోయాం? లేదు ప్రేమైన వాళ్ళరా, ఏమని వీళ్ళంతా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు, వారి క్రియల ద్వారా చూపించగలుగుతున్నారండి. తర్వాత అండి, దేవుని యొద్దకు వచ్చి కూడా ఆయన ఉన్నాడని తను వెతకు వారికి ఫలము దయచేయు. ఏమన్నా అక్కడ పెట్టాడండి, వండర్ఫుల్ వర్డ్ పెట్టేసాడండి అక్కడ. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా ఉండాలండి? ఆ దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని రావాలట. తర్వాత తను వెతకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలట. దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుణ్ణే కనుక వెతికితే ఖచ్చితంగా నాకు ప్రతిఫలం దక్కుతుంది అన్న మనసు ఉండాలని చెబుతున్నాడు ప్రేమైన వరలరా. ఏమంటే తర్వాత, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. ఏమంటే విశ్వాసమును బట్ట ఇది కూడా అవునండి. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడయ్యాడు. ఎవడు అందరితో బతుకుతున్నాడు నోవహు, కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా నోవహు? నమ్ముతున్నానయ్యా.
అయితే ఓడ కట్టుదావా? ఓడ వర్షాకాలంలోనా? కాదు కాదు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు కట్టాలి. కడతావా? కడతాను. ఎందుకు కడుతున్నాను? దేవుడు ఉన్నాడు కనుక కడుతున్నాను. దేవుడు ఏమన్నాడు? వాడ కట్టమన్నాడు. అన్న ఆయన ఉన్నాడని ఇప్పుడు సమాధానం చూపించాలి. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వేం మాట్లాడకు ప్రభా, నువ్వు ఉన్నావు అని నేను చెబుతాను అంతే. ఉన్నాడు 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 దేవుడు. అలా కాదు క్రియ. 120 సంవత్సరాల పాటు వాడ కడుతున్నాడు. ఈ వాడ కడుతుంటే చూస్తున్న వారంతా ఏమంటున్నారు? హేళన చేస్తున్నారు. మరి నోవహు ఎందుకు కట్టగలుగుతున్నాడు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడని రుజువు చూపిస్తున్నాడు. వాడ కట్టి ఏమంటే 120 సంవత్సరాల పాటు వాడ నిర్మాణం అవుతుందంటే లోకమంతా ఆయన అనేక మాటలు అంటున్నారంటే మరి విశ్వాసం ఏమైపోవాలి? సడలిపోతుంటుంది. కానీ రుజువు చూపించాలనుకుంటున్నాడు. వాడు దేనికి? నోవహు నేను కాపాడబడ్డం, నేను బ్రతకడం కాదు, నా దేవుడు ఉన్నాడని లోకానికి చూపించాలి. నేను ఇప్పుడు చూపించాలంటే వాడ కట్టమన్నాడు దేవుడు. కట్టి చూపించాలి. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. తన ఇంటి వారిని కాపాడుకున్నాడు. ప్రేమిన వాళ్ళలో తన ఇంటి వారిని కాపాడుకుంటాడు. నోవహు 6వ అధ్యాయం 9వ వచనంలో తన నీతిని గురించి చెప్తాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన గురించి రాయబడి ఉంటుందండి. ఏమండి ఇదే మాట? విశ్వాసమును బట్టి కలుగు నీతి అనే పదం వాడాడు. అంటే విశ్వాసం అనేది విశ్వాసమును బట్టి ఏం కలుగుతుందండి? నీతి. ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే ఆ నీతి అనే తనలోనికి ఎప్పుడు వస్తుంది? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం అంటే రుజువు చూపడాన్ని బట్టి కదండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రేమైన వాళ్ళ. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి. విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి. చూడండి, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తము. అంటే విశ్వాసం ఉంచడాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ప్రియమైన వరలారా. అదే మాట చెబుతున్నాడు అక్కడ. తర్వాత అండి వచ్చేయండి ఇక్కడ హెబ్రీ పత్రిక 11:8లోనికి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ప్రదేశములకు బయలువెళ్ళాడు. ఆదికాండం 12:1లో ఉంటుందండి. రమ్మన్న దేవుని మాటను విని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తెలీదు. ఎందుకు వెళ్తున్నాడు? తెలీదు. మరి ఈ దేనికయ్యా ప్రయాణం? దేవుడు రమ్మన్నాడు. దేవుడు రమ్మన్నాడా? గుడ్డిగా ఏమండి దేవుడు అంటే ఏంటో తెలియని ఆ స్థితిలోనే దేవుడు మాట విని వెళ్ళిపోతున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంటే లోకం నమ్మదు, లోకానికి అవసరం లేదు. కానీ దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగిన వాడు చూపుతున్న రుజువు ఇది. అబ్రహాం వెళ్ళిపోతున్నాడు అంటే ఏంటిది? రుజువు చూపిస్తున్నాడు. ఎక్కడికి? దేవుడు ఉన్నాడని చూపించాలి నేను ఇప్పుడు. వెళ్ళి చూసారా భక్తుల జీవితాలు. వెళ్ళాడు ఏమంటే దేశాన్ని ఇచ్చేసాడు. తీసుకోలేదు, డేరా వేసుకున్నాడు. ఎందుకు? పరలోకమందున్న నా దేవుడు నేను కనుగొన్నాను, ఆయన నేను పొందుకున్నాను, ఆయన చెంతకు వెళ్ళిపోవాలి. ఎందుకు ఈ జీవితం అంటున్నాడు? వండరండి. ఏమన్నా ఇస్సాకు అలాగే బ్రతుకుతున్నాడు, యాకోబు అలాగే బ్రతుకుతున్నాడు. వారి జీవితాలు అన్నీ అలాగే ఉన్నాయి ప్రేమిన వాళ్ళ. గుడారాల్లో బ్రతుకుతున్నారు. మేము పరదేశులం, యాత్రికులం అంటున్నారు. పరదేశులం, యాత్రికులం అంటున్నారు. ఇది కాదు శాశ్వతం, పునాదులుగా పట్టణం ఉంది అంటున్నారు. మార్పు వచ్చేసారండి. కనబడని పరలోకం భూమి మీద ఉన్న అబ్రహాం కనబడుతుంది చూడండి. కానీ దేశాన్ని ఇచ్చినా సరే ఏం కనబడుతుంది దానికి? పరలోకం. మనకి ఏమంటే ఏమీ లేకపోయినా సరే మనకి భూమే కనపడద్దు. ఎప్పుడు మనది ఏముండదు ఇక్కడ. అయినా సరే మనకి ఇంకా ఏవేవో కనపడుతుంటాయి. పరలోకం కనపడిందండి ఎప్పుడైనా మనం చూడం. దేవుడు కనపడ్డు. అబ్రహాము కనపడుతున్నాడు, అందుకే గుడారం వేసుకున్నాడు. భక్తుల జీవితాలు చూడండి ప్రేమైన వాళ్ళ ఎలా ఉన్నాయో చూడండి. ఆశ్చర్యం కలిగిస్తున్నాయండి, ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వీరి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసండి. చూడండి కిందకి రండి. 13వ వచనం నుంచి, వీరందరూ ఆ వాగ్దానంలో ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తమ భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని. చూడండి ఏమన్నారండి వాళ్ళు, మేము యాత్రికులము పరదేశులము అని ఒప్పుకున్నారట. ఒప్పుకొని విశ్వాసము గలవారే చచ్చిపోయారు అంతేనండి. అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టుకోదలుచుకోలేదు, అవసరమైతే ప్రాణాన్ని విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. మృతి నందిరి
ఇలాగు ఎలాగు ఇలాగు ఎలాగు ఇలాగు చెప్పువారు. అంటే మేము భూమి మీద యాత్రికులం పరదేశులమని ఒప్పుకుంటున్న వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు గారా. అవును, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత ఎందుచేత వారు ఆ దేశమును ఆ లోకమును కోరుతున్నందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. చూసారండి, దేవుడు దిగిపోతున్నాడు ఇప్పుడు రంగంలోనికి. నేను వారి దేవుడను. ఎందుకయ్యా అంత కంగారు నీకు, నువ్వే మా దేవుడని చెప్పుకుంటున్నాం కదా. కాదు కాదు కాదు, నేనే చెప్పుకున్నాను, నేనే మీ దేవుడను. ఇక దేనికి మీరు ఏమన్నారు భూమి మీద ఉండగా ఏమన్నారు? కనబడని ఆ పరలోకమే మా స్వాస్థ్యం అంటున్నారు. కంటికి కనబడని దేవుడే మా దేవుడు మా తండ్రి అంటున్నారు. నచ్చారయ్యా మీరు. ఇప్పుడు మీకు దేవుడు ఎవరు కాదు, మీకు దేవుణ్ణి నేను చెప్పుకుంటాను. అంతేనండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని చెప్పుకునేటట్టుగా దేవుడు ఎందుకు రాయించాడు తెలుసండి? నా మాట వాళ్ళ బ్రతుకు ఏమండి, భూమినిచ్చినా ఏమిచ్చినా సంపద ఇచ్చినా డేరాల్లో గుడారాల్లో బ్రతుకుతూ పరలోకం ఉంది అక్కడికి వెళ్ళిపోతాం, దేవుడు పరలోకంలో ఉన్నాడని అంటున్న వారి మాటలకు మంత్రముగ్ధుడైపోయాడు దేవుడు. ఇక నేనే వారి దేవుడును. వారేం చెప్పిన అవసరం లేదు, మా దేవుడు పలానా నేనే చెప్పుకుంటాను, నేనే చెప్పుకుంటాను. ఎంత గొప్ప భాగ్యం అండి అది. అందుచేతనే పదం వాడాడు చూసారా, సిగ్గుపడడు ఏలయనగా. ఎందుకు సిగ్గుపడాడు అనగా, ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరుచున్నాడు. వీళ్ళు అనుకున్నారు పరలోకం మాది ఇక్కడ ఏమీ లేదని. ఆయన ఏం చేశాడంటే అంత మాట అనుకున్న తర్వాత వాళ్ళకి లేకపోతే ఎలా, ఆయన పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏంటండి, నమ్మిన వానికి దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉంటున్నాడు. విశ్వాసం అంటే రుజువు చూపించగలిగింది. మిమ్మల్ని నన్ను పుట్టించాడంటే రుజువు ఏం చూపించగలుగుతున్నాం మనం మీ జీవితాల్లో? మీ జీవితాల్లో ఏం చూపిస్తున్నాం? లోకాన్ని చూపిస్తున్నాం, దేవుళ్ళలో ఉండి కూడా లోకాన్ని చూపిస్తున్నాం. కాదు కాదు కాదు, విశ్వాసిగా మనం బ్రతుకుతున్నామన్న విషయం ప్రపంచానికి తెలియాలంటున్నాడు దేవుడు. మీరున్న సమాజానికి తెలియాలంటున్నాడు దేవుడు. లేదండి మాది పలానా చర్చ అండి, నాకేం తెలియదు అని అంత అయ్యగా చూసుకుంటారండి. అప్పుడు మంచిదండి, పరలోకం కూడా ఆయనే తీసుకుంటాడు. మీరెందుకు మీరెందుకు మీరున్నారంటే మీరు విశ్వాస వీరులుగా ఉండాలి. ఏమంటే విశ్వాసాన్ని చూపించగలగాలి, రుజువు చూపించగలగాలి. ఆ రుజువు చూపించలేనప్పుడు మీరు విశ్వాస వీరులు కారు, లోకానుసారులు అంటున్నాడు దేవుడు. ఎందరో భక్తుల జీవితాలను కళ్ళ ముందు పెడుతున్నాడు ప్రేమైన వరాల, కళ్ళ ముందు పెడుతున్నాడు. అబ్రహాము గారు విశ్వాసం చూడండి ఎలా ఉందో, ఏమండి ఆయన మనసు ఎలా ఉందో తెలుసండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు, సాక్ష్యాలు ఉన్నాయని విన్నారు. అయినా సరే నమ్మని వారు అందరూ ఉన్నారు లేదా? ఎటువంటి సాక్ష్యం లేనప్పుడే అబ్రహాం నమ్మేశాడండి. చూడండి 17 వచనం, అబ్రహాం శోధింపబడి పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పిస్తున్నాడు. బలిగా అర్పిస్తున్నాడా? మోరియా పర్వతం మీదకి తీసుకురాని కొడుకు నాకు బలివ్వాలి. 3 రోజుల ప్రయాణం. ఎందుకు 3 రోజుల ప్రయాణం? దగ్గరలో ఉన్న కొండ మీద ఇచ్చేచ్చు కదా. లేదు, అడుగు పడుతున్న ప్రతిసారి తన కన్న కొడుకును తన చేతులతోనే చంపాలన్న భావన మదిని తలుస్తున్నప్పుడు దేవుడంటే ఎలాంటి స్థితిలో ఉంచగలుగుతాడు అబ్రహాం పరీక్షకి. పరీక్ష పుల్లల మోపు బిడ్డని తల మీద పెడుతున్నాడు, పదరా పైకంటున్నాడు. వెళుతున్నప్పుడు బిడ్డ అడుగుతున్నాడు, నాన్న చిన్న సందేహం ఏంటది, కట్టెలున్నాయి నిప్పు ఉంది కానీ దహన బలికి పశువేది ఏది? యెహోవా చూసుకుంటాడయ్యా, నీకేంటి పద, యెహోవాయే చూసుకుంటాడు పద. తీసుకెళ్తున్నాడు కన్న కొడుకు, కనీసం తాను చనిపోతున్నాడన్న విషయం తెలియక అమాయకంగా నాన్న ఏది పశువు అంటుంటే నువ్వే రా పశువు అని చెప్పలేక మదన పడుతున్న హృదయంతో తల్లడిల్లిపోతున్న అబ్రహాము. ఏమండి నీకు ఒక మాట చెప్పాలరా, నువ్వే రా పశువు అని. బోరు నేను ఏడలేదండి, వెళ్ళాడు. ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నాడంటేనండి, అప్పుడప్పుడు ఎలాంటి సీన్లు కోర్టుల్లోనూ ఏమంటే ఉరిశిక్ష చేసేటప్పుడు కనబడుతుంటాయండి. నిజమండి, ఉరిశిక్ష వేసేవాడి విషయం అనుకోండి, జైలర్ గారు ఇలా అంటాడు, వాడేం చేస్తాడు నల్లగుడ్డ తొడిగి సిన్సియర్గా చేస్తాడు డ్యూటీ. అబ్బా ఎంత సిన్సియర్గా అంటే
ఏమండి తలకి నల్ల గుడ్డేసేస్తాడు, ఊరికి ఉరితాడు సిద్ధం చేసేస్తాడు, కాళ్ళ కింద ఉన్న గేట్ తీసేస్తాడు. ఎందుకు? నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను, బాగుంది, ప్రాణం పోతుంది అక్కడ. అంతేనా? అబ్రహాం కూడా అంతే ప్రియమైన వాళ్ళరా. కన్న కొడుకు అనే భావన కాదు, ఇప్పుడు కన్న తండ్రి పైన ఉన్నాడు. కన్న తండ్రి రుజువు చూపించాలి. ఏంటయ్యా రుజువు? నాకు ఇచ్చిన బిడ్డను తిరిగి ఇచ్చేయమన్నాడు, అదే రుజువు. వెళ్తున్నాడు. ఏమండి కట్టెలు పేర్చారు ఇద్దరు చక్కగా. ఇప్పుడు తాళ్లతో కాళ్ళు చేతులు కొడుతున్నాడు. ఎందుకు వెమరే? పడుకుండా పెట్టాడు, కత్తి ఎత్తాడు చంపడానికి. ఏమంటే దేవుడు ఆగమన్నాడు కనుక ఆగాడా, ఎలాగ ఆగమంటాడు కనుక ఎత్తి చూశాడు ఎలాగా? పడిపోతుంది వేట అక్కడ. వెంటనే కళ చేసుకున్నాడు దేవుడు. ఎందుకంటే అబ్రహాం విన్నాడు, ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ దేవుడు కంగారు పడిపోతున్నాడు. ఏంటండి కంగారు పడిపోతాడు ఆయన? ఎందుకంటే అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం అలాంటిది. మరి ఇప్పుడు ఎవరికి కంగారు? అబ్రహాంకా దేవుడికా? దేవుడికి. ఎందుకంటే బిడ్డను చంపేసినా చంపేస్తాడు. అడ్డుపడ్డాడండి. అది చూస్తున్నాడు దేవుడు. గొప్పవాళ్ళు అయిపోయారండి, మన బోటి వారండి. ఏలియాని గురించి మాట్లాడుతూ, ఏలియా మన బోటి స్వభావం గల మనుష్యుడే. కానీ ఆయనలో విశిష్టమైనది విశ్వాసం. అబ్రహాంలో కూడా అంతే ప్రియమైన వరలరా. ఏమండి ఏంటయ్యా నీ నమ్మకం, ఏంటి నీ విశ్వాసం అంటే అని అంటున్నాడు. ఆయన గురించి రాయబడిన మాట చూడండి. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించే ఉపమాన రూపముగా అతని మృతుల్లోని మరలా పొందాడు. మరి ఇచ్చేశాడు కదా తిరిగి. ఏమండి గొప్పగా ఇచ్చేసాడండి దేవుడు నా బిడ్డను. అలా అనలేదు. నేను ఎప్పుడో బలి ఇచ్చేసాను, ఎగ్జాంపుల్గా ఇచ్చాడు, ఉపమాన రూపంగా ఇచ్చాడు అంతే. ఉపమాన రూపంగా టేక్ టీజీగా తీసుకుంటున్నాడు. అంటే ఇమ్మన్నప్పుడే ఇస్సాకుని ఇచ్చేసాను నేను, తిరిగి ఇచ్చాడు అంటే తిరిగి బ్రతికించి ఇచ్చాడు అంతే. అంటే ఆయన మృతులను సహితం లేపడానికి శక్తిమంతుడని అబ్రహాము నమ్ముతున్నాడు. ప్రేమైన వరలరా నమ్ముతున్నాడు. ఏమండి తర్వాత చూడండి, ఈ విషయం కావాలంటే మీకు ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి చూడగలరు మీరు. తర్వాత విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసోను ఆశ్రదించాడట. ఏం చేశాడండి? జరగబో సంగతుల విషయమై యాకోబును ఏషావును ఇస్సాక. ఇది కూడా విశ్వాసమేనా? ఏమని ఆశీర్వదించాలో ఏం తెలుస్తుంది? విశ్వాసమును బట్టి, దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని బట్టి రుజువు చూపిస్తున్నాడు ఇస్సాక్ ఇప్పుడు. ఏమని అడుగుతున్నాడు? ఏం అడుగుతున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి ఆదికాండము 27వ అధ్యాయము ఒక అద్భుతమైన సందర్భాన్ని ఏమండి గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. ప్రేమైన వరలరా మొదటి నుంచి, ఇస్సాకు వృద్ధుడే, అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడిని ఏసావుతో నా కుమారుడా అని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అని. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన అంబును అంబుల పొదిని విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. చచ్చిపోయేవాడికి విందు భోజనం ఎందుకు? ఇక్కడ పరీక్షిస్తున్నాడు. నువ్వు వెళ్ళి ముందుగా నాకు భోజనాన్ని సిద్ధం చేయి. ఎందుకని? ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించమని నా మరణానికి ముందే నాకు తెలియజేశాడు. విశ్వాసాన్ని బట్టి నేను గ్రహించాను. పెద్దవాడు కదా, జ్యేష్ఠత్వ హక్కు నీదే కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటున్నాడు. పంపించాడు ప్రేమైన వాళ్ళ. ఏమండి ఈ మాట ఎవరు విన్నారు? ఏమండి రెబ్బకా వినేసింది, చిన్న కొడుకును తయారు చేసేసింది కదండి. నాలుగోచం చూడండి, నేను చావకమునుపు నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను ఆశీర్వదించాలి. కానీ తారుమారు అయిపోయింది అక్కడ. ఎందుకంటే అప్పటికే ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అది ఇస్సాకు తెలియదు, దేవునికి తెలుసు. మరి ఇస్సాకుకి ఏదైతే రుజువుగా ఉంచాడో ఈ ఆశీర్వాదం, అది ఎవరికి చెందాలి? యాకోబు. అంటే ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాలి? యాకోబు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆశీర్వదించేసాడండి. ఏమంటే తర్వాత ఎవరిని ఆశీర్వదిస్తాడు? నువ్వెవరు? నేను ఏషావును. మాట ఏంటి అలా ఉంది? రా తడుగుతాను, నువ్వు ఏషావే. ఎందుకంటే నా కొడుకు రోమములు గల చేతులు, వస్త్రం కూడా నా పెద్ద కొడుకుదే.
ఆశీర్వదించేస్తాడు. ఏమని 27, అతని దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రంలో వాసన చూసి అతను దీవించిట్లను, ఇదిగో నా కుమారుని సువాసన, యహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారము విస్తారమైన ధాన్యము ద్రాక్షరసము దేవుడికి అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిల పడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండువు. నీ తల్లిపుత్రులు నీకు సాగిల పడుదురు, నిన్ను శపించేవారు శపింపబడుదురు, నిన్ను దీవించేవారు దీవించబడుదురు గాక. అయిపోయింది. అంతే కదండి, ఈయన వెళ్ళిపోయాడు, ఏషావు వచ్చాడు, నేను ఏషావుని అని ఏడుస్తూ మొదలెట్టాడు. ఇప్పుడు మరలా ఏం చేయాలి? క్యాన్సిల్. ముందు ఏం చేయాలి ఇప్పుడు? అది కాదు, అయితే అది తీసేసాను, ఇప్పుడు నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే ఏషావునికి నేను దీవించేశాను. కుదిరిందా? ఏడ్చి బ్రతిమాలు అడుగుతాడండి ఏషావు. కింద చూడండి 38, ఏషావు తండ్రి నీ వద్ద ఒక దీవెనే ఉన్నదా అడుగుతున్నాడు. ఇక లేదు ఇచ్చేసాను, ఇక నన్ను ఇబ్బంది పెట్టకు, లేదు అంటున్నాడు ఇస్సాకు. ఒక దీవెనే ఉన్నదా నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలిగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారం లేక, ఇది దీవెనా? భూసారం లేక పైనుండి పడు ఆకాశపు మంచు లేక ఉంటుంది. నీవు కత్తి చేత బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడవుతావు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరమిచ్చను. చూసారండి, ఏమంటే మరలా ఎందుకు దీవించలేకపోయాడు? విశ్వాసమును బట్టి దేవుడు తన తరములో వస్తున్న వాడిని ఎలా నిర్ణయించుకుంటున్నాడో, ఎరిగినవాడు, దేవుని మనసు గ్రహించినవాడు, ప్రేమైన వాడు తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు ఇస్సాకు. ఇస్సాకు దేవుని ఎందున్న తన విశ్వాసాన్ని ఈ దీవెన ద్వారా వెల్లడిపరుస్తున్నాడు. ఇవ్వలేకపోయాడు ఏషావుకి, ఎందుకంటే దేవుని మనసు ఎరిగిన వాడు. దేవుడంటే రుజువు చూపుతున్నవాడు. దేవుడు ఉన్నాడు, నాన్న నువ్వు రుజువు చూపు, అయితే ఇదిగో దీవెన. ఇది ఎవరికైతే దేవుడు ఇవ్వగొరుగుతున్నాడో వారికి ఇవ్వాలి. అదే చెబుతున్నాడు అక్కడ చూడండి, ఎబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారము చేసెను. ఆయన కూడా తన వారిని ఆశీర్వదిస్తాడండి. ఏమండి, యోసేపుకి ఇద్దరు కొడుకులు ఉంటారు, మనస్సే ఎఫ్రాయిము, ఇద్దరిని తండ్రి దంతకు తెస్తాడు. నాన్న చావుకు సిద్ధపడ్డాడు, ఇప్పుడు ఆశీర్వదించాలి. కుడి చేత్తో మనస్సేని, ఎడమ చేత్తో ఎఫ్రాయిముని తీసుకెళ్తాడు. కుడి చేతి వైపు మనస్సేని పెడతాడు, ఎడమ చేతి వైపు ఎఫ్రాయిముని పెడతాడు. ఇప్పుడు యాకోబు ఇలా మారుస్తాడు. ఏ ఎందుకు? విశ్వాసమును బట్టి రాయబడింది అక్కడ. విశ్వాసమును బట్టి వాళ్ళ బ్రతుకుల్లో చూడండి, దేవుడు ఏ విధంగా ఉన్నాడో రుజువు పరుస్తున్నారు. అంటే ముందే దేవుడు నా పితరుల ద్వారా తెలియజేశాడు వీరి జీవితాలు ఏమవుతున్నాయో. ఇది విశ్వాసమును బట్టి జరగబోతున్న దాని ముందే చెబుతున్నారు. ఎలా మారుస్తాడు? అలా కదన, అలా కదా, అలా కదా, ఇతనే పెద్దోడు, ఇతనే నాకు తెలుసు కుమారుడా, నాకు తెలుసు. ఇది విశ్వాసమును బట్టి. ఏంటండి వారి జీవితాలు? మనము మారుస్తుంటాం, ఇలా తక్కిడతారు మారని. ఎందుకు? దేవుని విశ్వాసం చూపించడానిక కాదండి. భక్తుల జీవితం ఏమంటే, ఇంకా ఎంత క్షుణ్ణంగా మాట్లాడాలి వీటి కోసం, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందండి. చూద్దామండి తర్వాత. ఏమంటే ఆ వచనాలు మీరు చదవాలనుకుంటే ఆది కాండం 48:17 ఉంటుందండి. అలాగే 17 నుంచి ఎందుకు ఉంటుంది, 50:24 వచ్చిన ఆయన అవసాన కాలం ముందు ఎలాంటి స్థితిలో మాట్లాడుతున్నాడో తెలుస్తుంది మనకి. తర్వాత యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసిస్తున్నాడు. ఎవడో విశ్వాసం అంటే అసలు ఇవేంటి ఇవన్నీ విశ్వాసాలు, మనకు తెలియదు ఏంటి ఇవన్నీ? విశ్వాసం అంటే ఎలా ఉంటుందా? అదేంటంటే మనం నమ్ముకుని మోకరించి గోజాడి ఏడ్చి ఇలా చేసాం. సమాజానికి రుజువు కావాలి మీ ద్వారా అంటున్నాడు దేవుడు. ఇదిగో యోసేపు కూడా తన అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుడు నిర్గమము ఐగుప్తులో బానిసత్వంలోనికి వెళ్ళిపోబోతున్న ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు యోసేపు. ఎందుకని? విశ్వాసమును బట్టి. దేవుడు జరగబోయేదాన్ని ముందుగానే తన భక్తుల నోట పలికిస్తున్నాడు. మరి చెప్పేశామనుకోండి, జరుగుతుందో లేదో తెలియదు కదా. విశ్వాసం మీద ఆధారపడుతున్నారు ప్రేమిన వాళ్ళరా. విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్న సందర్భం ఆది కాండం 50:24 వచనంలో ఈయన గురించి ఉంటుందండి. యోసేపు ఏం మాట్లాడుతున్నాడో చివరి అధ్యాయం కదండి.
ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనంలో యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి నేను చనిపో చచ్చిపోయేవాడు చచ్చిపోవచ్చు విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని చూడవచ్చినప్పుడు ఈ దేశంలో నుండి తాను అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశములకు మిమ్మల్ని తీసుకొని పోవాలని చెప్పాను. మరి యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, ఖచ్చితంగా మీరు వెళ్తారు, ఖచ్చితంగా మీరు వెళ్ళిపోతారు. అప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడ నుంచి బ్రతుకున్నాడు చెబుతున్నాడు ఈ మాట, నా ఎముకలను తీసిపోండి, నా ఎముకలను తీసిపోండి అంటున్నాడు. అండి ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు చూడండి. విశ్వాసమును బట్టి బ్రతికరండి వాళ్ళంతా. వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు ఏమేమి కోట్ చేశాడో చూడండి. విశ్వాసమును బట్టి వారు మాట్లాడిన మాటలు చేసిన క్రియలు వీటన్నిటి రుజువు అంటున్నాడు. రుజువు చూపించారయ్యా వాళ్ళంతా మీకు, మరి మీరు చూపించగలరా రుజువు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. తర్వాత 23వ వచనం 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశు సుందరుడైనడు చూచి 3 ఏళ్ళు దాచేశారని తెలుసు మనకి. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. రాజాజ్ఞను కూడా తిరస్కరించారు. ఏమంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఈయన సామాన్యుడు కాదని తలంచి ఆయన భద్రంగా కాపాడతారండి. ఆయన బ్రతుకులో చూడండి విశ్వాసమును బట్టి 3 మాసములు అతను దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు మరి ఆయనకేమొచ్చింది? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకుంటున్నాడు. దేనికి? విశ్వాసం. దేవుడు పరలోకం అది శాశ్వతం, నిందైనా భరిస్తాను, శాశ్వతమైంది కావాలనుకుంటున్నాడు, సింహాసనాన్ని వద్దనుకుంటున్నాడు. ప్రేమిన వరలరు కలగబోయే బహుమానమందు దృష్టించాడు. 27 విశ్వాసమును బట్టి అతను అదృశ్యమైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోతున్నాడు. తొలుచూలి పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టుకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారం ఆచరిస్తున్నాడు. దేని బట్టి? మళ్ళీ విశ్వాసాన్ని బట్టి. ఏదో దేవుడు చెప్పాడు గొర్రె పిల్ల రక్తము పస్క గుమ్మములు ఏంటండి, విశ్వాసమును బట్టి అని రాయబడింది అక్కడ. తెలుసండి ఇదే విషయాన్ని నిర్గమకాండంలో ప్రస్తావిస్తూ నిర్గమకాండం 12వ అధ్యాయం 21 నుంచి మనం చూడగలిగితే విశ్వాసమును బట్టి మోషే చేసిన క్రియ ఉంటుంది అక్కడ. ప్రియమైన వరలరా ఏమండి, తర్వాత విశ్వాసమును బట్టి ప్రజలంతా పొడి నేల మీద నడిచిపోతున్నట్టు. అంటే సముద్రం 2 పాయలైంది, విశ్వాసం కావాలా దాటిపోవడానికి చెప్పండి మీరు. ఏమంటే కాలం ఉంది పెద్ద కాలం, కొంచెం దూరం వెళ్తే అది 2 కింద విడిపోయింది. అవతలకి వెళ్ళాలంటే మీకు ఏం కావాలి? గజగజలు ఆడిపోతారు వెళ్ళేటప్పుడు తెలుసా మీరు? ఏమో మధ్యలోకి వెళ్ళిన తర్వాత కలిసిపోతే భయం. మరి సముద్రం అది నీరు ఎలా ఉంది? ఇటుపక్క గోడ ఇటక గోడ అనుకున్నారటి కాదు, నీళ్ళ గోడ అంతేనండి. కావాలంటే కానీ నీళ్ళు ఎలా తీసుకున్నా తీసుకోవచ్చు, నీళ్ళే కదండి నిలబడినవి. సముద్రంలో నుంచి వెళ్ళిపోతుంటే ఎటువైపు చూస్తారు వీళ్ళంతా గజగజలు ఆడిపోతూ? నీరేంటి ఇలా నిలబడిపోయింది, నీరేంటి ఇలా నిలబడిపోయింది, కంగారు అయిపోతుంటారండి. కలిసిపోద్దేమో, విశ్వాసం ఉండాలి దాటాలంటే. ఏమండి మోసే చేయొత్తాడు 2 పాయలు అయిపోయింది బాగానే ఉంది, దాటెళ్ళాలి కదా. దాటాలంటే ఏముండాలి? అప్పుడు కూడా విశ్వాసం అట ప్రజలకి. రాచడికి ఎంత చక్కగా రాసేయండి, దేవుడు రాయించండి మాట్లాడండి. చూడండి విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. విశ్వాసమును బట్టి వారు నడిచిపోతున్నారు, వారు అందరిని సురక్షితంగా బయటకు వచ్చేస్తున్నారు. ప్రేమిన వాళ్ళరా మోసే చేయెత్తాడండి, ఎలా ఎత్తేసాడో విశ్వాసమును బట్టి అవుతుంది 2 బాయిలని. నేను ముందు ఒకసారి ట్రై చేస్తాను, అవుతుంది అవుదేనా? కాదు, వారి బ్రతుకే విశ్వాసాన్ని రుజువుపరిచేదిగా ఉంది. మన బ్రతుకు మనకున్నారండి బాబు, విశ్వాస వీరులు స్టేజీల మీద ఉన్నారండి. మనోడు చూసాడు సాక్ష్యం, పలానా మనోహర్ ఖమియార్ స్టేజ్ మీద కన్నాడండి ఒక బోధకుడు వచ్చేసాడు. ఆయన నీకు ఏదో సమస్య ఉందన్నాడు, నిజమైన నాకు సమస్య ఉందన్నాడు. అది ఏంటి సమస్య? నడుము నొప్పి మోకాలు నొప్పి. చూసా ఎలా పిలిచేసిన పేరు నాకు తెలియదు, బాణం వేసాడు అన్నమాట చీకట్లో తగిలింది, వేసాడు కూర్చోబెట్టాడు. ఏమండి మర్దన చేసేస్తున్నాడు కాలు 2, దీనికి మరి విశ్వాసమును బట్టి నువ్వు లేచి నడుస్తావు ఇప్పుడు. క్యూర్ అయిపోయింది, గంతులే అన్నాడు. 2 గంతులు వేసిన తర్వాత వేయలేకపోతున్నాడు. ఏమైంది చెప్పు, ఇప్పుడు సాక్షి చెప్పు. ఏం చెప్తాడు? తగ్గిపోయిందా? కొంచెం ఉందంటున్నాడు. ఏంటండి కొంచెం ఉందా? కొంచెం ఉంది, డోంట్ వరీ, మళ్ళీ ట్రై చేద్దాం. అబ్బా మళ్ళీ
మళ్ళీ ఏమండి అతను ఎలాగ ఉన్న పేషెంట్, అతను పేషెంట్ అయిపోతున్నాడు అక్కడ. కలగాలి కలగాలి కలగ అంతే. తర్వాత ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు. ఎగరలేను కానీ తగ్గింది అన్నాడు అంతే. ఎందుకంటే ఎగురితే తగ్గలేదని తెలిసిపోతుంది అయిపోయింది. ఏంటండి బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఎవరికైనా అర్థమైందండి ఇది? ఏ ఇప్పుడు గంతులు వేయించడం తగ్గిపోవడం ఇదే కావాలి కాదు, రుజువు కావాలి. ఏడు చచ్చేలా ఉంటే రుజువు చూపించాలి. చచ్చిపోతున్న వారంతా రుజువు చూపిస్తున్నారు. అవసాన కాల ముందు మరణానికి సిద్ధపడుతున్నప్పుడు రుజువు ప్రపంచానికి చూపించారు. ఆ రుజువులు దేవుడు రాయించాడు. నీ బ్రతుకులు ఏం కోరుతున్నాడు, ఏం కోరుతున్నాడు? రుజువు. మరి చూపించగలిగామా మనం రుజువు? ఎక్కడండి, మనకు రుజువేం అర్థమైంది ప్రియమైన మరలరా. విశ్వాసులు మాత్రం చెప్పుకుంటాం. ఎంతమంది విశ్వాసులు ఉన్నారండి మొత్తానికి లెక్కలు కట్టండి? ఎందుకంటే ఓటుకు నోటు కదా, మరి మా చర్చలో కూడా ఇచ్చేస్తా. విశ్వాసుల రుజువు చూపించగలగాలి. రుజువు అంటే భక్తుల జీవితాల్లో చూపిస్తున్నాడు రుజువు. చూసారా ప్రియమైన వాళ్ళ, తర్వాత చూద్దామండి. తర్వాత 30 వచనం, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు మీరు నిర్గమకాండము 14:21 నుంచి చూడండి. సముద్రం 2 పాయలు అవడం, విశ్వాసాన్ని బట్టి నడిచిపోవడం, ఐగుప్తీయులు మునిగిపోవడం, వారి శవాలు ఒడ్డున తేలడం, ఇదంతా జరుగుతుంది ప్రియమైన వారలారా. తర్వాత విశ్వాసం బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిను. ఎందుకు కూలిని? ఇక్కడ ఒక సండే స్కూల్ పాపని ఒక టీచర్ గారు అడుగుతుంది ఏమనంటే, సండే స్కూల్ టీచర్ గారు, ఎరుకో గోడలు ఎందుకు కూలిని గత వారం చెప్పిందట. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు కూలేమ్మా దివ్య అని అడిగింది. నిలబడిపోయి మర్చిపోయినట్టు ఉంది పాపం, ఏం చెప్పలేకపోతుంది. గెట్ అవుట్, పంపింగ్ చేశారు ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తుందట. వాళ్ళ తాతయ్య గారు వచ్చేసరికి తీసుకుని ఇప్పుడు చర్చిలోని, మా అమ్మ మనవరాలు ఎందుకు పంపింగ్ చేశారు, ఏం ప్రశ్న వేశారు? ముందు ఇంటి దగ్గర చెప్పింది, తాతయ్య పంపింగ్ చేశారు. ఎందుకు పంపింగ్ చేశారమ్మా? ఎరుకోక వాళ్ళు ఎందుకు కూలే చెప్పమన్నారు. నేను నాకేం తెలుసు, చిన్నపిల్ల అంత పెద్ద ప్రశ్న చేశారు. నిన్ను నడు అసలు చెప్తాను. తీసుకొచ్చేసాడు. ఏంటమ్మా ఏదో అడిగారంట మా ఆనవరాలను? ఏమీ లేదండి, ఎరుకోగోళ్ళు. ఎందుకంటే ఈయన ఎవరు అనుకుంటున్నారు, ట్రెజరర్ గారు చర్చిలో, అంటే లావాదేవీలు అన్నీ చూసుకునేవాడు ఈయన. మరి ఏంటి అంటే ఎరుకోగోళ్ళు ఎందుకు కూలిని అడిగాం. చిన్నపిల్ల అమ్మాయిని అడిగితే ఏం తెలుస్తుందమ్మా బొత్తుగాను, పోను కూలిపోతే మన సంఘంలో డబ్బులు ఏవో కట్టించేద్దాం కదా. అంటే ఎరుకోగోళ్ళు ఎందుకు కూలిని ఎవరికి తెలియదు, అసలు ఎరుకోగోడు అంటే ఎక్కడితో ఎవరికి తెలియలేదు. ఈయన ఎవరు, ట్రెజర్ అబ్బా. ఎందుకు ఇక్కడ ఉందండి, విశ్వాసమును బట్టి, విశ్వాసాన్ని బట్టి గోడలు ఎందుకు కూలి ప్రదక్షిణాలు చేశారు కనుక. మానవులు తెలియక ప్రదక్షిణాలు చేస్తారు, కూలిపోతాయి. మీకు విశ్వాసం ఉంటే గుడి అయితే గుడి కూలిపోద్ది, ఇల్లు అయితే ఇల్లు కూలిపోద్ది. ఎందుకంటే మరి విశ్వాసం అంత గొప్పది. ఎన్నిసార్లు తిరిగారు తెలుసండి, మొత్తానికి 13 సార్లు తిరిగారండి. 6 రోజుల పాటు రోజుకు ఒకసారి తిరిగారు. 7వ రోజున శక్తి కూడగట్టు 7 సార్లు తిరుగుతారు. గోడలు కూలిపోతాయి ప్రేమైన వాళ్ళరా. ఎలా జరిగింది ఇది? రుజువు చూపుతున్నాడు దేవుడు. విశ్వాసము దాని గొప్పతనాన్ని రాయిస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఏమంటే యెహోషువ గ్రంథం 6:12 చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది మాటలన్నీ కూడా. తర్వాత విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య, ఎవరండి? ఒక వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుందట. వేశ్య ఎలా చేర్చుకుంది? ఏమంటే ఆవిడ విశ్వాస వీరవనిత. ఇక్కడ పదం ఉందండి, సమాధానము. అంటే వ్యభిచారానికి చేర్చుకోలేదు. దేవుని గొప్పవాడని ఎరిగి దేవుని వారిని కాపాడడానికి చేర్చుకుంది ఒక వేశ్య. ఇది విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసం అనేది బ్రతికులో చితికిపోయినా నిన్ను ఉన్నతమైన స్థానానికి చేర్పించేదని ఆ స్త్రీ సాక్ష్యం ప్రేమైన వారు. విశ్వాసం ఎంత గొప్పది, అవిదేయులతో పాటు నశించలేదు. ఇక ఇంకా ఏం చెప్పాలి మీకు, ఇప్పటికీ మనకి టైం అయిపోయింది కదా. ఆయన కూడా అదే చెప్తున్నాడు, గిద్యోను బారాకు సంసోను యెఫ్తా దావీదు సమూయేలును వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించడానికి సమయం చాలదు, మనకి సమయం చాలదు. అన్నీ ఏమండి న్యాయాధిపతుల కాలంలోనూ వీరి భక్తుల జీవితాలను ఎన్నో జరిగినాయి ప్రేమైన వాళ్ళు. అవన్నీ విశ్వాసాలకు రుజువు అంటున్నాడు. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గధారులను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలుడైరి, అన్యుల సేనలను పాడదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. ఎప్పటి వరకు బాగుంది కదండి, విశ్వాసం అంటే అదే కాదు. ఇంకా చెబుతున్నాడు చూడండి, యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలు,
బంధకములు ఖైదు అనుభవించిరి. రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడి శోధింపబడి ఖడ్గములతో చంపబడి గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలో కొండలలో గుహలలో సొరంగములలో తిరుగులాడుచు. సంచరించిన అట్టివారికి ఎట్టివారికి విశ్వాసములకు రుజువు చూపు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. యోగ్యమైనది కాదట, యోగ్యమైనదిగా మారిందా? నువ్వు లోకానుసారివి, యోగ్యంగా లేదా ఈ లోకం? నువ్వు విశ్వాస వీరునివని చెబుతున్నాడు. ఏమండి? వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారట. అంటే ఇంతవరకు మనం చదివిన ఏంటి? వాళ్ళు చూపించిన రుజువులు సాక్ష్యాలు ప్రేమిన వాళ్ళ మనము లేకుండా ఇప్పుడు ఎవరికి ఎవరుండాలి? మనం ఇప్పుడు ఈ కాలంలో ఈ విశ్వాసం అనే దాన్ని రుజువుగా చూపించగలిగిన వారు లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. ఆత్మను రక్షించుకోనగల శక్తి వాక్యానికి ఉంటే ఆ వాక్యాన్ని మన జీవితాల్లో చూపించటం అనేది విశ్వాసానికి రుజువు ప్రియమైన వారలవ మన బ్రతుకులో చూపించగలగాలి. ఇలా చూపించే వారు కావాలని రావాలని ముందుగానే విశ్వాస వీరులుగా పరలోకానికి చెందిన వారే ఉన్న వీరు పరదేశంలో ఎదురు చూస్తున్నారు మన కోసం. మనకి కూడా అవకాశం ఉంది ఇప్పుడని చెబుతున్నాడు. మనకేముందండి? అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళ, అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మనలో విశ్వాస వీరులు ఎవరు? ఇప్పుడు మనలో సెకండ్ హాఫ్ అదేనండి. ఇప్పుడు మనం ఎలా కాగలం విశ్వాస వీరులు? మనలో ఎవరున్నారు లోకానుసారులు తెలుసుకుందాం. ఒక్క మాట చూసుకుని మనం ఈ భాగాన్ని ముగించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఏమంటే విశ్వాసం అంటే ఎంత గొప్పదో చెబుతూ పేతురు గారు 1వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నారు, చూద్దామండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని